హాయ్ అండి, ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో ధనలక్ష్మి కొంచెం గురించి తెలుసుకుందామండి. మొదటిసారి ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఏ రోజు పెట్టుకోవాలి, ధనలక్ష్మి కొంచెంలో ఏమేమి వేసుకోవాలి, ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, ధనలక్ష్మి కొంచెం యొక్క ప్రత్యేకతల గురించి ఈరోజు వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మరైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే ఇలా ధనలక్ష్మి కొంచెంని నేను కొనుక్కొనొచ్చుకున్నానండి. నేను ఇలా సిల్వర్లో తీసుకున్నాను. మనకి బ్రాస్లో, రాగిలో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇలా సిల్వర్లో నేను ఇలా చిన్న సైజు తీసుకున్నానండి. ఇంకా మనకి పెద్ద సైజు కూడా దొరుకుతుంది. నేనైతే నా పూజ గదికి ఇలా చిన్నది సరిపోతుంది అని పిరికిడి సైజులో అయితే తీసుకున్నాను. దీనికన్నా పెద్దది వద్దు అని అనిపించి నేను ఈ సైజులోనే తీసుకున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. రాగి ఇత్తడి అయితే మనకి బ్రాస్ షాప్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సిల్వర్లో కావాలనుకుంటే మన సిల్వర్ షాప్లో అవైలబుల్లో ఉంటుందండి. ఇలా కొంచాన్ని గోవింద నామాలకి, శంకు చక్రానికి పన్నీరు లేదా రోజ్ వాటర్ కలిపిన పసుపులో గోవింద నామాలు, శంకు చక్రాలు చక్కగా మనకు ఎలా అందంగా అనిపిస్తుందో అలాగా అలంకరించుకోవాలండి. తర్వాత బియ్యం కొంచెం తీసుకోవాలి. కొన్ని కాయిన్స్ తీసుకోవాలి. నేనైతే 5 రూపీస్ కాయిన్స్ తీసుకున్నానండి. 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ లేదా 20 రూపీస్ కాయిన్స్ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల దొరుకుతున్నాయి కదా మనకి, అలా 20 రూపీస్ కాయిన్స్ అన్నది కూడా తీసుకోవచ్చు. చూడండి, నా దగ్గర అయితే ఒక్క 20 రూపీస్ కాయిన్ అన్నది ఉందండి, నేను దాన్ని కూడా తీసుకున్నాను. అంతేగాని స్టీల్ది అంటే 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ మాత్రం యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇలా 5 రూపీస్ కాయిన్స్, మనకి బ్రాస్ కలర్లో ఉంటుంది కదండి, ఈ కాయిన్స్ మాత్రమే ఈ పూజకి వాడుకోవాలి. తర్వాత వెండి తీసుకోవాలండి. వెండి నేను ఇక్కడ నా దగ్గర బిల్వ పత్రాలు ఉన్నాయండి, అందులో ఒక్క లీఫ్ అన్నది నేను ఇలా తీసుకున్నాను. మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు. మన దగ్గర వెండి పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులైనా తీసుకోవచ్చు లేదా చిన్న ముక్క వెండి అయినా కూడా వేసుకోవచ్చు. 4 మంచి ముత్యాలు తీసుకోవాలండి. ముత్యం మాత్రం ఒరిజినల్ ముత్యమే అయి ఉండాలి. మీ దగ్గర కానీ లేకపోతే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి మంచి ముత్యాలు అని అడిగితే మనకి ఒక్కొక్క ముత్యం చొప్పున ఒక్కొక్క ప్రైస్ చెప్పి మనకి ఇస్తారు. 4 ముత్యాలు తీసుకోండి. అలానే పగడాలు కూడా 4 తీసుకోవాలి. నా దగ్గర అయితే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి పూసలు. నెక్స్ట్ గోమతి చక్రం అండి. ఇది మనకి పూజా స్టోర్స్లలో అవైలబుల్లో ఉంటాయి. ఇది 4 అన్నా తీసుకోవచ్చు లేదా 1 అన్నా తీసుకోవచ్చు అండి. నా దగ్గర ధనలక్ష్మి కొంచెం చాలా చిన్నది కనుక నేను ఓన్లీ 1 తీసుకున్నాను. తరువాత లక్ష్మీ గవ్వలండి. ఇది కూడా మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. చాలామందికి లక్ష్మీ గవ్వలంటే ఎలా ఉంటుంది అన్న డౌట్ ఉంటుంది. లక్ష్మీ గవ్వలకి మనం ఐడెంటిఫై చేయడానికి పైన ఇలా పసుపుగా ఉంటుందండి మనకి. ఇది ఒరిజినల్ లక్ష్మీ గవ్వలన్నమాట. దీని అయితే చూసి తీసుకోండి. ఇది కూడా 4 తీసుకోవాలి. తర్వాత గురిగింజలండి. మనకి చిన్నప్పుడు గణపతికి కళ్ళకి పెడుతూ ఉంటారు కదండి, చాలామంది చూసే ఉంటారు, ఐడియా ఉంటుంది. ఈ గురిగింజలు కూడా 4 తీసుకోవాలి. ఇది కూడా మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. తరువాత తామర గింజలండి. ఈ గింజలు కూడా మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా 4 తీసుకోవాలండి. ఈ తామర గింజలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. మరీ పాతవైతే మనకి పురుగు పట్టింటుంది. అలా లేకుండా ఒరిజినల్ బాగా నీట్గా ఉన్న తామర గింజలు తీసుకోండి. నెక్స్ట్ బంగారండి. మన దగ్గర ఉంటే ఒక ఫింగర్ రింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బంగారు పువ్వులైనా ఒక పువ్వు వేసుకోవచ్చు, లేదా ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న కమ్మ ఉండిందండి, ఆ కమ్మను తీసుకున్నాను. ఇలా ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెంలో ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని మనము ఆ ప్లేట్లో కమలంలాగా ఏర్పాటు చేసుకోవాలండి. కాయిన్స్తో అంటే ఫ్లవర్ షేప్లో కాయిన్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. కొంచెం అక్షంతులు వేసుకోవాలి. ఇలా కాయిన్స్ మీద ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా అయితే కాస్త బియ్యం పోసుకొని, తర్వాత బంగారు కొంచెం వేసుకొని, తర్వాత మళ్ళీ కొంచెం బియ్యం వేసుకొని, అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బియ్యం వేసుకుంటూ పెట్టుకోవాలండి.
ఈ ధనలక్ష్మి కొంచాన్ని డైరెక్ట్గా అయితే మనం నేల మీద పెట్టి అయితే చేయకూడదండి. మన కింద పీఠంలాగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజ చేసినా మనము పీఠాన్ని ఎలా దేవునికి స్వామి అమ్మవార్లకి ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఈ ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఒక ప్లేట్ పెట్టి అందులో మనము కాయిన్స్ అన్నది అరేంజ్ చేసుకొని దానిపైన కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ ప్లేట్ అన్నది రాగి, ఇత్తలి లేదా వెండిలో అయినా పెట్టుకోవచ్చు. స్టీల్ మాత్రం ఏమాత్రం యూజ్ చేయకండి. నేనైతే ఇక్కడ రాగి ప్లేట్ని తీసుకున్నానండి. రాగి ప్లేట్ పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి. రాగి రా కోరుతుంది అంటారు, కనుక నేను రాగి ప్లేట్ని అరేంజ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వెండి బ్రాస్ అయినా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అన్నీ వేసుకున్నాం కదండి, ఒక్కొక్కటి వేసుకుంటూ బియ్యం వేసుకున్నాం కదా. తర్వాత నా దగ్గర ఇలా అమ్మవారు లక్ష్మీదేవి గజలక్ష్మి రూపంలో ఉన్న కాయిన్ ఉందండి. ఈ కాయిన్ని ఇలా కొంచెం పైన పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను. అలా కాయిన్ లేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ప్రతిమ ముందు కానీ ఈ కుబేర కుంచం అన్నది ఏర్పాటు చేసుకోవాలండి. మొదటిసారి కుబేర కుంచం పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజు పెట్టుకోవడం చాలా మంచిది. ధనలక్ష్మి కుంచాన్ని శుభ్రం చేసుకోవాలని అనుకున్నప్పుడు మంగళ శుక్రవారాలు అమావాస్య రోజు కాకుండా మిగిలిన ఏ రోజుల్లో అయినా శుభ్రం చేసుకోవచ్చండి. ధనలక్ష్మి కుంచం మన ఇంట్లో ఉంటే ధనానికి ధాన్యానికి లోటు ఉండదంటారు, అందుకే నేను ఈ కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ ధనలక్ష్మి కొంచెంలో వేసిన వస్తువులన్నీ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు, మంగళకరమైన వస్తువులు, కనుక ఇలా ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవడం వల్ల ధనానికి ధాన్యానికి మన ఇంట్లో లోటు ఉండదండి. మొదటిసారి పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు పౌర్ణమి తిథి చూసుకొని ఆ రోజు ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది. మరైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.